ప్రముఖుడు రఘురామరాజు గారు. ఆయనకు అంటే ఎట్లా చెప్పాలో, చెవిలో జోరీగా లాగడం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ చాలా ఆయన ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ పరిస్థితికి మొట్టమొదటి ఢిల్లీలో జరిగిన ఆ డిన్నర్ కూడా ఒక కారణం. మీ ఇంట్లో జరిగిన డిన్నర్ నుంచే ఈ స్టార్ట్ అయ్యింది. మా చివరి నిమిషంలో మా ఇంట్లో కాకుండా పోస్ట్పోన్ అయింది. ముందు మా ఇంట్లో అనుకున్నాము, అక్కడ సరిపోదేమోననే ఒక అనుమానం వచ్చింది. ఓకే, పార్కింగ్ ముఖ్యంగా పార్కింగ్కి ఇబ్బంది అవుతుందేమోనని ఒక అనుమానం వచ్చి మళ్ళీ వెస్ట్రన్ కోర్టులో చాలా పెద్ద ఆవరణ ఉండింది, అక్కడ మారింది. మరి రఘురామరాజు గారు మీ కన్సర్నల్లో పనిచేస్తున్నారా, లేదంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఆయన్ని చాలా తప్పుగా మాడుతున్నారు సార్. రఘురామకృష్ణరాజు గారు నాకు అనుసంధానంలో పనిచేయాలని, లేకపోతే పనిచేస్తాడని, ఆయనది ఆయన వ్యక్తిత్వం ఆయనది. ఓకే, ఆయన నన్ను ఒక్కసారి సలహా అడిగాడు 2013లో రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటానని. సలహా కూడా కాదు, ఒక రకంగా మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్ సలహాలాగా అడిగాడు 2013లో. అంటే నేను చెప్పాను ఆయనకి ఆ రోజు, ఒక్కసారి ఆలోచించుకో, నాకు నీ గురించి తెలుసు, నీకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా బాగా తెలుసు, మీ ఇద్దరు పర్సనాలిటీస్ నాకు తెలుసు, కాబట్టి మీరు ఎక్కువ రోజులు సహజీవనం చేయలేరేమో ఒకసారి ఆలోచించుకో. పైగా నా నమ్మకం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వం ఒక రీజనల్ పార్టీలో సూట్ అవుతుంది అని నమ్మకం నాకు లేదు. ఓకే ఓకే, రీజనల్ పార్టీలో వేరుగా ఉంటాయి పరిస్థితులు. అంతే కదా, నేను ఆ రోజు ఆయనకి చెప్పాను, ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అది అని. ఒక స్నేహితుడిగా ఒక బంధువుగా వాట్ ఐ సిన్సియర్లీ ఫెల్ట్. రాజకీయాలు రీజనల్ పార్టీల గురించి నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇతని గురించి నాకు తెలుసు కాబట్టి ఎక్కువ రోజులు అంటే లేదు లేదు డాక్టర్ గారు, అప్పటి రోజుల్లో ఒక్కోసారి డాక్టర్ గారు అనేవాడు, ఒక్కోసారి గురువు గారు అనేవాడు. వయసులో చాలా పెద్దవాడిని నేను అంటే లేదు, నాకు చాలా విలువిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఉండే అభిమానం. ఆయన అంత అభిమానంగా నన్ను చూసుకుంటున్నప్పుడు నేను వెళ్ళటం బాగుంటుంది, ఆయన హ్యాండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయొచ్చు, నాకు కూడా రాజకీయాలు ఇష్టం. ఒక అది నీ వ్యక్తిగత నిర్ణయం, దాని గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. ఫస్ట్ 2013లో చెప్పాను. దాని తర్వాత ఆయన ఎప్పుడూ నన్ను రాజకీయ సలహాలు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినలాగానే ఈయన అడగకుండా సలహాలు ఇవ్వటం చెప్పాను కదా, ఆయన మేనలుడైనా అంతే, ఈయన వియంకుడైనా. వాళ్ళు ఏంటి, అతను ఎం ఫార్మసీ చదువుకున్నాడు సార్, చక్కటి ఇండస్ట్రియలిస్ట్గా పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకి ఆయన అడగకుండా మనం ఎందుకు దాంట్లో సలహాలు ఇవ్వాల్సిన పని? ఇంకొక మాట కూడా ఉంది సార్, రఘురామకృష్ణరాజు గారు తిరుగుబాటు అంటే ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టింది కూడా మీరున్నారనే ధైర్యంతో, ఏమన్నా అయితే మీరు చూసుకుంటారు అనే ధైర్యంతో చేస్తున్నాడు అనేది కూడా ఒక మాట. మీకు రఘురామకృష్ణరాజు గారి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటాను. ఓకే, ఆయన ఇంకొకడి యొక్క దన్ను చూసుకొని ఇంకోటి మీద ఆధారపడు చేయడు. ఓకే, ఆయన సొంత నిర్ణయాలు ఆయన తీసుకునే అలవాటు అయింది.
ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. ఓకే, సో నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని తెలుసు, పూర్తిగా తెలుసు. నేను కాంగ్రెస్ క్షేమం కోరుకుంటాను అని తెలుసు. అది ఆయన తీసుకున్న నిర్ణయంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతోనూ మీకు సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీరు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దేనికి నచ్చెప్పాలి? ఈ స్థాయిలో ఇప్పుడు ఇది నా పార్టీకి సంబంధించిన విషయం కాదు, అంటే నా ఫ్యామిలీలో ఇంటర్నల్ విషయం కాదు. ఓకే, అంటే రాజకీయంగా, రైట్, రాజకీయంగా, రైట్. ఎందుకు దాంట్లో నేను ఎవరికైనా ఇందులో ఎవరు రఘురామ కృష్ణరాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళేమీ అనుభవం లేని వాళ్ళు కాదు, పర్యవసానాలు తెలియని వాళ్ళు కాదు. దేనికి అవసరం లేని పెద్దరికం, మన అవసరం లేని పెద్దరికం అవుతుంది అది.